ప్రపంచ దేశాల మధ్యన సగర్వంగా నిలిపి ఇతర దేశాలకు మార్గదర్శనం చేసే సుగమమైన మార్గాలను రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పొందుపరచారని చెన్నమనేని దీపా వికాస్ రావు అన్నారు. కోనరావుపేట నాగారం గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని నాగారం సర్పంచ్ భాస లావణ్యతో కలిసి డాక్టర్ చిన్నమనేని దీపా వికాస్ రావు విగ్రహ ఆవిష్కరణ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం నిర్మాణం చేసే సమయంలో అందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం జరగాలని అంబేద్కర్ ఆలోచింపచేసేవారని అన్నారు. స్వేచ్ఛ సమానత్వం సోదరభావం మూడు ముఖ్యమైనవని అంబేద్కర్ సూచించారు. హైదరాబాద్లో అంబేద్కర్ విగ్రహాన్ని దాని పక్కనే ఒక లైబ్రరీని ఏర్పాటు చేసే విధంగా మనం ఆలోచన చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు అంకెని భాను, కత్తెర దేవదాస్, అంబేద్కర్ సంఘ నాయకులు, గ్రామ ప్రజలు, యువకులు పాల్గొన్నారు. ఈ మూడు దేశ ఉనికికి చెందిన గుడి శంకర్ అందరికి ధన్యవాదాలు చెప్తూ మనం ముందు ముందుగా మీకు అవసరం వచ్చినప్పుడు నేను ప్రత్యేకంగా అయినా ప్రతిమ ఫౌండేషన్ ఆధారంగా మహిళా సాధికారతకు స్వయం ఉపాధి కల్పనకు తోడ్పడతానని చెబుతూ ముగిస్తున్నాను.